తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు భక్తుల చంద్రమౌళి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు తరలి రావాలని తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ రాష్ట్ర నాయకులు భక్తుల చంద్రమౌళి పిలుపునిచ్చారు. ఈ నెల 12న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు మేధావులు కళాకారులు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం ఫ్రీడమ్ ఫైటర్స్ కు ఎలానైతే పెన్షన్ ఇస్తుందో తెలంగాణ ఉద్యమకారులకు కూడా అలానే పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని సుందర విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సమయం మరి 12వ తారీఖు నాడు 1 గంటకు సుందర విజ్ఞాన కేంద్రంకు మరి ఉస్నాబాద్ ఉన్నటువంటి నియవర్గం అదేవిధంగా సిద్దిపేట జిల్లా ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు అందరూ తరలివ్వాలి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమ కళాకారులు తెలంగాణ ఉద్యమ కోసం అయితే ఏ విధంగా పోరాటం చేశామో అదేవిధంగా సాంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమ కళాకారులకు మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మరి ఇళ్ళ స్థలాలు మరి పింఛన్లు అదేవిధంగా బస్ పాసులు రైల్వే పాసులు తెలంగాణ ఉద్యమంలో మరి అసలువాల్సినటువంటి మరి ఉద్యమకారులకు వారికి కూడా పింఛన్లు ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు సాంక్షేమ బోర్డు దళిత బాంధులాగా తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ కళాకారులకు కూడా దళిత బాంధులంగా మరి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన జిల్లా ముఖ్యమంత్రి వారు సాంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, మీ అండగా మేము ఉంటాము కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్యను నిరుద్యోగ భుక్తిలాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి, మరి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ జై తెలంగాణ జై భారత్.